వివిధ జిల్లాల్లోని పలు శ్రీరామ ఆలయాల్లో శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బందరులోని సుమారు 500 ఏళ్ల పైబడిన బందరుకోట కోదండ రామాలయంలో శ్రీరామనవమిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర పాల్గొని ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా మచిలీపట్నం బందరుకోట కోదండరామస్వామి దేవాలయంలో 28 నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. 28 సాయంత్రం 7 గంటలకి విశ్వక్షేణ పూజతో అలాగే హోమ కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరుగుతుంది. అలాగే 29 హోమాలు పూజలు చేసుకుంటూ సాయంత్రం 6 గంటలకి ఎదుర్కోల చేసుకోవడానికి బందరుకోట నుంచి ఊరేగింపుగా బయలుదేరి సర్కిల్పేటలో మా స్వగ్రహం నందు ఎదుర్కోల కార్యక్రమాలు పూజా కార్యక్రమం నిర్వహించుకుని మళ్ళీ ఊరేగింపుగా బందరుకోటకు వచ్చి 30వ తారీఖు ఉదయం 11 గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడతా ఉంది. అదేవిధంగా ఆ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడతా ఉంది. 31 ఉదయం హోమాలు పూర్ణాహుతి, సాయంత్రం పౌళింపు సేవతో ఈ బ్రహ్మోత్సవాల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు మరి పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగస్వాములు కావాలని చెప్పి అలాగే స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని చెప్పి తీర్థప్రసాదాలు స్వీకరించాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్ లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు 1 ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్ లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.